హలో ఉషా, కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక వంటకం చూపించబోతున్నానండి. అదేంటంటే క్యారెట్ కచోరీలు అండి. ఈ స్వీట్ ఐటము క్యారెట్ కచోరీలు. చూడండి అండి ఒకసారి. దీనికి ఈ కప్పుతో ఒక 2-3 కప్పులు గోధుమ పిండి అండి. అసలు మైదాపిండితో కూడా చేసుకుంటారు. నేను మైదాపిండి చాలా తక్కువ వాడతానండి. ఇది గోధుమ పిండి అండి. ఇవి ఇదిగోండి, వాల్నట్స్, బాదం పప్పు అండి, మరి పుచ్చపప్పు, గుమ్మడి పప్పు, ఇవన్నీ కూడా అన్ని రకాల నట్స్. ఇదిగోండి ఇన్ని గుమ్మడి పప్పు, ఇలా అన్ని నట్స్ ఈ విధంగా నేను దీనిలోకి ఉన్నాయి చూడండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నెయ్యి ఇవన్నీ ఏమీ వేయకుండా ఒక పొడి కళాయిలో ఇవి వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత ఏంటనేది నేను చెప్తానండి. దానికి 1 కప్పు క్యారెట్ అండి. ఈ విధంగా 1 కప్పు తీసుకోండి. దాంట్లో సగం బెల్లం తీసుకోండి. 1 పావంతు లేదా 1/2 అయినా వేసుకోవచ్చు అండి మీరు. పన్నీర్ అండి, ఈ విధంగా పన్నీర్ అండి. పన్నీర్ తీసుకున్నాను నేను. ఈ పన్నీర్ని ఈ విధంగా తురుముకున్నాను క్యారెట్తో పాటు. అంతే అండి. 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి దీనిలో వేసుకోవాల్సింది. 1 స్పూన్ సరిపోద్దండి ఈ క్యారెట్కి. అంతే, 1 స్పూన్ మాత్రం ఆవు నెయ్యి తీసుకుంటానండి నేను. అంతే అండి. చూడండి, క్యారెట్ కచోరీలు అండి వీటి పేరు. చూసుకోండి, ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందామండి మనం. ఈ డ్రై పిండి గోధుమ పిండి కలిపేసి పక్కన పెట్టుకుందామండి. ఏం లేదండి, గోధుమ పిండి కొంచెం ఉప్పు, చపాతీ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటామండి. కొంచెం ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ నూనె వేసేసుకుని చపాతీ పిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోండి. పర్వాలేదు, ఇది కలిపి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనం ఇప్పుడు క్యారెట్ది తయారు చేసుకున్నామండి. స్టఫింగ్ చూపిస్తాను. ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తూనే ఉండండి. రోజు 1 వంటకంతా మీ ముందు ఉంటానండి. ఇది కూడండి, ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. నట్స్ అని నేను ఈ మధ్య అన్ని పప్పులు తినమంటున్నారు కదండి. ఈ విధంగా మనము, నేను ఇదివరకు కూడా మీకు ఒకసారి చెప్పానండి, ఈ విధంగా పొడి చేసి కొంచెం బరక బరకగా పొడి చేసుకొని కూడా మనం పెట్టుకుంటే అండి, స్మూతీస్లో వాటిల్లో వేసి పిల్లలకి ఇవ్వచ్చండి. మనం ఏదైనా స్వీట్లో పైన చల్లుకోవచ్చండి. ఏదైనా మన పిల్లలకి ఇచ్చే ఏ స్నాక్స్ అయినా కొంచెం ఇది పైన చల్లి ఇవ్వచ్చండి. బాగుంటుంది. ఆ విధంగా మనం చేసి పెట్టుకుంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. స్నాక్స్లో దేనిలోనైనా కానీ, జ్యూసెస్లో కానీ, స్మూతీస్లో కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని నట్స్ చేసి పెట్టుకొని మీరు అనుకోవచ్చు ఇవన్నీ కొద్ది క్వాంటిటీతో తీసుకొని చేస్తుందంటే. రోజు మేము ఏదో ఒకటి చూపిస్తాం కదండి, ఏదో ఒకటి చూపించేటప్పుడు అన్నీ చేసుకొని పెద్ద ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేసుకొని మేము తినలేం కదా. అందుకనే తక్కువతో చూపిస్తానండి. ఇవి కూడా చిన్న చిన్న వాటిల్లోనే చేస్తానండి. ఎందుకంటే ఈ పెద్ద వాటిల్లో ఎక్కువ నూనె పెట్టుకొని మళ్ళీ ఆ స్టోర్ చేసుకొని వాడుకొని ఇబ్బంది అవుతుందని చెప్పి, తొందరగా అయిపోతుందిలే అని చెప్పి తక్కువ నూనె తీసుకొని చిన్న వాటిల్లోనే నేను ఏమైనా ఫ్రై చేసుకోవాలన్నా డీప్ ఫ్రైలకి వాటికి చిన్న చిన్నవే వాడతానండి. ఎక్కువ ఏమీ వాడనండి, పెద్ద పెద్దవి వాడి రోజు చేసుకుని క్వాంటిటీ కూడా అందుకే తక్కువ చేసుకుంటానండి. ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని ఎక్కువ రోజు అదే తింటా ఉన్నాం కదా, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం కదా చూపించడానికి, అందుకని చెప్పి తక్కువే తీసుకుంటానండి. మీరు కూడా తక్కువ క్వాంటిటీతో తీసుకొని ఏదైనా చేసుకుంటే అండి, దాని ఇప్పుడు ఆ రెసిపీలోనే రోడ్డు పాటు మీకు తెలుస్తాయండి. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొని చేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదండి. చూడండి, ఇవన్నీ కూడా హెల్దీ అన్నమాట. క్యారెట్టు, బెల్లం, మరి ఈ నట్స్, ఇవన్నీ కూడా 1 హెల్దీ స్నాక్ అవుతుంది. కొంచెం ప్రాసెస్ లాంగ్ అనుకోవద్దు. చూడండి బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది నేను కొంచెం బరకగా చల్లారిన తర్వాత బరకగా మిక్సీ వేసుకుంటానండి. కానీ మీరు ఏ పప్పులండి, మొత్తం అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులన్నీ కూడా మీరు మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోనండి. 1 డబ్బాలో పెట్టేసుకొని 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా మీరు పిల్లలకి పాలల్లో కలిపి ఇచ్చేయచ్చండి. ఒకవేళ ఈ పొట్టువి ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తే తాగరు అనుకున్నప్పుడు స్టెయినర్ ఉంటుంది కదండి, దాంతో వడపోసుకొని మీరు
పాలల్లో కలిపిన తర్వాత దాంతో వడపోసి పిల్లలకి ఇస్తే అండి చాలా మంచిదండి, ఎముకలకి చాలా బలం అండి. ఒకవేళ 3 ఇయర్స్ పిల్లలంటే దాదాపు అండి అవన్నీ కలిపితే కొంచెం అంత ఊహ ఉండదు కాబట్టి తాగుతారండి. అప్పుడు మీరు 1-2-3 స్పూన్లు నువ్వులు కూడా డై రోస్ట్ చేసుకోండి అండి. ఎముకలకి చాలా బలం అండి, పిల్లలకి తప్పకుండా ఇవ్వండి అండి. కొంచెం పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకైతే స్మూతీస్లో వాటిల్లో వేసేసి పైన జ్యూసుల్లో శాండ్విచ్లో కూడా చల్లుకోవచ్చు అండి. కొన్ని శాండ్విచ్లో పై మీరు లోపల స్టఫింగ్ అప్పుడు ఇది కొంచెం పౌడర్ చల్లి ఇవ్వచ్చు. ఏ విధంగానైనా మీరు రోజుకు 1-2 స్పూన్లు పెద్దపిల్లలకైతే 1 స్పూన్ చిన్నపిల్లలకైతే ఇస్తే అండి ఎముకలకి చాలా బలం అండి. ఇది ఇచ్చి చూడండి అండి. కావాలంటే ఇంకా చిన్నపిల్లలకైతే అండి మనం బెల్లము పంచదార ఇవేవి కలుపుకుని ఒక ఈ పౌడర్తో పాటు ఈ పౌడరు వేసి పాలు మరిగించిన తర్వాత అండి స్టెయినర్తో వడపోసుకున్న తర్వాత దాంతో కొంచెం చల్లారాక తేనె 1 స్పూన్ కలిపి ఇవ్వండి. ఇంకా మంచిదండి, ఎందుకంటే అంత చిన్నపిల్లలు బాగా అలవాటు పడతారనమాట పెద్దపిల్లల కంటే కూడా. అందుకని ఇది అలవాటు చేస్తే అండి ప్రతిరోజు అసలు చాలా బలమైందండి ఇది ఆహారం. వాళ్ళకి మనం ఏ విధంగా ఇచ్చినా కొంచెం పెద్దపిల్లలంటే చూసి అది వద్దు అంటారండి. అందుకే ఏదో శాండ్విచ్లో స్మూతీస్లో ఇలా కలిపేసి ఇచ్చేసేయండి వాళ్ళకి. ఇంకా మీకు ఓపిక ఉంటే అండి బాదం పప్పులు నానబెట్టేసి పై పొట్టు తీసి మళ్ళీ ఎండబెట్టేసి పొడి చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈ పొడి ఈ విధంగా ఎర్రగా కనపడితే పిల్లలు తినరు తాగరు అనుకున్న పక్షంలో మీరు ఆ విధంగా చేయండి. కానీ నానబెట్టి పొట్టు తీసి మళ్ళీ ఎండబెట్టి దాంట్లో ఏదైనా ప్రోటీన్స్ అనేవి కొంచెం మిస్ అవుతాము. ఈ విధంగా తాగుతారనుకున్నప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చేసేయండి. ఏదో ఒక విధంగా 2 స్పూన్లు రోజుకి ఈ పౌడరు నువ్వులు కూడా అండి గుర్తుపెట్టుకోండి, నువ్వులు కూడా డై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా వాళ్ళకి లోపలికి ఇది ఆహారంగా వెళ్ళేట్టు చూసుకుంటే చాలా మంచిదండి. చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే అండి మనకి గాజర్ అని కూడా దొరుకుతుందండి. మీరు ఈ విధంగా స్టఫింగ్ కోసం తయారు చేసుకున్నప్పుడు మీరు గాజర్ దొరికితే కూడా తీసుకోండి. కానీ గాజర్ని మాత్రం కొంచెం లేత గులాబీ రంగులో ఉంటుందండి, అది నీరు ఎక్కువ ఉంటుందండి. నీరు పిండేసి మాత్రమే చేసుకోండి. ఇదేమో ఒక క్యారెట్కి అంత నీరు ఉండదు సరిపోతుందండి. గాజర్ దొరికితే మాత్రం గాజర్తో మీరు ట్రై చేస్తే మాత్రం నీరు పిండేసి చేసుకోండి అండి. ఈ విధంగా అండి 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకున్నానండి. ఆ తర్వాత ఈ క్యారెట్ తురుమ అందులో వేసేసుకోండి అండి. వేసేసుకొని సన్నగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి అండి. సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి అండి. ఈ విధంగా చెప్పాను కదండి క్వాంటిటీ ఏంటి తక్కువ తీసుకొని చేస్తున్నారు అనుకుంటారేమో చెప్పాను కదా ఇందాక. ప్రతిరోజు ఎక్కువ క్వాంటిటీలు చేసుకొని తినలేం కదండి. ఇవాళ ఒకటి చూపిస్తే వంట రేపు ఒకటి చూపిస్తూనే ఉంటాము. ఈ విధంగా తినలేం కాబట్టి కొద్ది కొద్ది క్వాంటిటీతోనే చేసి చూపిస్తానండి. చూసుకోండి. ఏదైనా ఆయిల్లో కూడా అంతే అండి, చిన్న దాంట్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. ఆయిల్లో మాత్రం కారణం ఉందండి, ఎక్కువ కాగిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడలేం కాబట్టి అండి చిన్న దాంట్లోనే కొద్దిగా తీసుకొని చిన్న బాండీల్లో వేయించుతానండి. గుర్తుపెట్టుకోండి. ఇది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి నేను. ఈ విధంగా వేయించుకోండి అండి కమ్మటి వాసన వచ్చే వరకు అండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అండి. నెమ్మదిగా సిమ్లో పెట్టి ఇది పచ్చివాసన ఉంటే బాగుండదండి కచోరీలు. ఇదిగోండి పౌడర్ నేను వేసుకున్నాను చూడండి. అయితే మీరు పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఇంకా కొంచెం చల్లారు పెట్టేది. ఇదిగోండి ఇది నూనె ఈ విధంగా వచ్చి కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం చల్లారు పెట్టేసి ఇంకా మెత్తటి పౌడర్ చేసుకుంటే మీకు పాలల్లో కలిపి ఇవ్వడానికి పిల్లలకి బాగుంటుందండి. శాండ్విచ్ మీద వేసుకోవడానికి స్మూతీలో వాటిల్లోకి అయితే ఈ విధంగా సరిపోతుందండి. పర్వాలేదు, ఇది కొంచెం బరక్గా అక్కడక్కడ పలుకులు తగులుతున్నాయండి. ఇదిగోండి ఈ విధంగా పట్టాను నేను. కానీ మీరు కొంచెం అది మీ ఇష్టం అండి. మీరు కొంచెం మెత్తగా చేసుకోండి పాలల్లో వేయడానికి అయితే. స్మూతీస్ శాండ్విచ్ వీటిల్లో ఏమైనా పిల్లలకి ఏ విధంగా పెట్టాలనుకుంటే ఈ విధంగా బరక్గా వేసుకుంటే సరిపోతుందండి. ఒకటి చేయొచ్చు అండి. ఒక చిన్న కప్పుతో ఈ విధంగా కొంత వేసుకోండి, మెత్తగా కొంత వేసుకోండి. 2 ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దేనికి కావాలంటే అది వాడుకోవచ్చండి. మీరు చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది కదా. ఈ విధంగా ఉన్నప్పుడే మీరు ఈ పన్నీర్ కూడా గ్రేట్ చేసిన పన్నీర్ కూడా వేసేసుకోండి. బెల్లం మాత్రం లాస్ట్లో వేస్తామండి. ఏ స్వీట్లోనైనా సేమియా కానీ పాయసం కానీ ఏ స్వీట్లోనైనా మీరు పంచదార కానీ బెల్లం కానీ వేస్తే ఆ తర్వాత ఏది ఉడకదండి. ఉడకదండి ఇంకా స్వీట్ వేసిన తర్వాత పదార్థం ఉడకదండి. ఆ స్వీట్ దానికి పడుతుంది కానీ ఉడకదండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పాయసంలో కూడా బియ్యం మొత్తం ఉడికే వరకు మీరు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోకూడదండి సేమియాలోనైనా. ఆ తర్వాత ఉడకడం అనేది ఆగిపోతుందండి. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని చేసుకోండి.
నేను ఆవిరితో చేసే ఒక సిరీస్గా మామూలుగా ఇవ్వండి హెల్దీ ఆకుకూరలతో చేసే ఒకటి, స్టీమింగ్ ఒకటి, ఇలా సారీ స్టీమింగ్ ఆవిరి ఒకటే కదా, ఆవిరితో చేసే ఒకటి, మరి ఆకుకూరలతో చేసే ఒకటి, ఫ్రూట్స్తో స్మూతీస్ ఒకటి, ఇట్లా సిరీస్ వైజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఒక నాకు ఒక 20 తర్వాత అండి నేను ఇండియా వెళ్తున్నానండి. కొంచెం నాకు ఒక 10 ఒక వారం 10 రోజులు ఉంటాయండి, వారం 10 రోజులు ఈ రెసిపీస్ పెట్టడంలో కొంచెం గ్యాప్ వస్తుందండి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందండి. ఈ విధంగా సిరీస్ వైజ్ చేద్దాం అనుకుంటున్నానండి నేను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి హెల్దీ ఐటమ్స్ అనేవి వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. హెల్దీ హెల్దీ ఐటమ్స్తో మేము ముందు ఉంటామండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మాత్రమే ఈ పన్నీర్ కూడా మళ్ళీ బెల్లం వేసుకుందామండి. చెప్పాను కదా ఇక మళ్ళీ ఉడకడం ఆగిపోతుంది అని, అందుకని కొంచెం వేగనివ్వండి. చూస్తూనే ఉండండి మంచి హెల్దీ ఆకుకూర రెసిపీస్. మరి ఆవిరితో ఉడికేయండి, ఆయిల్ తక్కువ ఉండేవి డీప్ ఫ్రైలు కాకుండా, ఈ విధంగా అన్నీ అండి. ఇవాళ చేసేది కూడా కచోరీలు డీప్ ఫ్రై అనే కానండి, దాంట్లో స్టఫింగ్ అయినా ఏదైనా చాలా హెల్దీ ఫుడ్ అండి. కొన్ని పిల్లలకి పెట్టడానికైనా చూడండి. కూడా ఒక చిట్కా ఉందండి, ఏంటంటే బెల్లం అది ఉంటుంది కదండి, ఆ బెల్లం దిమ్మే కొద్దిసేపు ఓవెన్లో పెట్టేసండి. ఒక 2 మినిట్స్ ఓవెన్ ఆన్ చేయండి. ఓవెన్ ఆన్ చేస్తే బెల్లం తురుగుకోవటం చాలా తేలిక అవుతుందండి. ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇడ్లీలు తీసేసిన తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, దానిలో నీళ్ళు పోస్తాను కదా, ఆ పైన ఇడ్లీ ప్లేట్ పెట్టేసి దాని మీద పెట్టేసుకుని మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు ఉంచితేండి తురుగుకోవటం చాలా ఈజీ అవుతుందండి. అది అది చిన్న చిన్న చిట్కాలు ఇట్లా ఉంటాయండి. అది మనం రెసిపీస్ చేసేటప్పుడు నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చిందంతా చెప్తానండి, మీరు చూస్తూనే ఉండండి. ఉండండి బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. బెల్లం వేసిన తర్వాత సహజంగా కొంచెం నీరు వస్తుంది కదా, ఈ నీరు అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుకోండి. క్యారెట్లో ఉన్న గొప్పతనం అదే చూడండి, కలర్ ఎలా వచ్చిందో. క్యారెట్ బీట్రూట్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి, స్వీట్స్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, హాట్ అలా చాలా రకాలు చేసుకోవచ్చు అండి. కాకపోతే పిల్లలు తినరు అనుకుంటారు కదండి, చేసే విధానంలో ఉంటుందండి. బీట్రూట్ క్యారెట్ కూడా ఆ వాసన లేకుండా ఉంటే పిల్లలు తింటారండి. బీట్రూట్ కూడా చక్కగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ రెండింటితో నేను న్యాచురల్ కలర్స్తో నేను కేక్ అవి కూడా చేశానండి, నా ఛానల్లో ఉన్నాయి. బీట్రూట్ కలర్తో అంటే కెమికల్ కలర్స్ అవి వాడకుండా అండి, న్యాచురల్ కలర్స్తో చాలా చేసుకోవచ్చు అండి బీట్రూట్. ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకున్న తర్వాత చల్లారిన తర్వాత అండి మనం ఇప్పుడు కలుపుకోవాలి. చూపిస్తాను మీకు, టీ సరిపోదు అనుకుంటే అండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఈ పొడి కూడా కలుపుతాం కదా, మీరు ఈ విధంగా ఉన్నప్పుడు చూసండి తీపి. కావాలంటే ఇంకో 2-3 స్పూన్లు తురిమిన బెల్లం కలుపుకోవచ్చు అండి. మొత్తం దగ్గర పడే వరకు ఉండకుండా మీరు స్వీట్ చూసుకోండి. చూసుకొని ఈ విధంగా కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నా ఈ పొడి వేస్తాం కాబట్టి కలుపుకుంటాం కాబట్టి లాస్ట్లో సరిపోతుంది. ఆ విధంగా మీరు చూసి వేసుకోవచ్చు అండి. సరండి బాగా దగ్గర పడింది చూసారా, అయితే ఇంకా చల్లారాలండి ఇది బాగా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు కలుపుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడండి ఈ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. నెక్స్ట్ ఈ పౌడర్ కూడా అండి మీరు చూసి కలుపుకోవచ్చు అండి. ఏం లేదు ఇది డ్రైగా ఉండాలండి, ముద్దగా మరీ ఎక్కువ నీరు నీరుగా అలా ఉండకుండా డ్రైగా ఉండేటట్టు ఈ పౌడర్ని కూడా మీరు చూసి కలుపుకోవచ్చు అండి. అదొకటి, ఈ దీనిలో ఉండే తీపిదనం ఒకటి చూసుకుంటా మీరు ఈ పౌడర్ కలిపేసుకోవచ్చు అన్నమాట. పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి నేను ఫ్రిడ్జ్లో ఉంచి ఇప్పుడే తీసానండి. ఈ నువ్వులు డ్రై రోస్ట్ చేశాను అన్నాను కదండి పౌడరు, ఈ విధంగా ఒక దానిలో ఉండి ఈ విధంగా అన్ని నట్స్ కలిపింది, ఈ విధంగా ఒక పౌడర్ వేరేగా తయారు చేసుకొని 2 ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అండి. ఎప్పుడు దేనిలో కావాలన్నా మనం వేసేసుకోవచ్చు అండి. వీటిలో షుగర్ ఉండదు కాబట్టి పులుసుల్లో వాటిల్లో కూడా మనం వేసుకుంటే అండి, పులుసుల్లో వేసుకుంటే కూడా చిక్కదనం వస్తుంది, బాగుంటుందండి టేస్ట్ కూడా. దీంట్లో షుగర్ వేయం కాబట్టి ఓకే. ఈ 2 కలిపి కూడా ఇది ఒక 1/2 టీ స్పూన్ ఇది ఒక 1/2 టీ స్పూన్ 2 కలిపేసి నేను పులుసు కూరల్లో కూడా అవి కూడా అట్లా కూడా వేస్తానండి, బాగుంటుంది. మీరు ఏదో ఒక విధంగా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇదేంటంటే మీరు చేసి నీట్గా ఇలా చిన్న చిన్న బాక్సుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట దేనిలోకైనా. ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగా వచ్చేసిందండి. మీకు గుర్తుంది కదా మీకు క్యారెట్, బెల్లము, పన్నీరు,
అన్ని నట్స్ అండి, బాదం పప్పు, జీడిపప్పు, మరి వాల్నట్స్, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, అన్ని రకాల పప్పులు కలిపి చేసుకుందాం అండి. ఇది ఈ విధంగా మనం ఇంతవరకు అయితే దీనిలో ఎటువంటి ఆయిల్ ఏది వేయలేదండి. ఒక అర టీ స్పూన్ మాత్రం నేను క్యారెట్ వేగడానికి వేసానండి ఆవు నెయ్యి, అంతే అండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఉండలు చేసి పెట్టేసుకున్నాండి. అదేవిధంగా ఈ చపాతీ పిండి కూడా ఈ విధంగా ఉండలు చేసి పెట్టేసుకున్నాండి. చూపిస్తాను, ఇదిగోండి. ఈ విధంగా కొంచెం చేతికి వేసుకొని ఈ విధంగా మధ్యలో పలచగా ఇట్లా ఒత్తుకోండి. మధ్యలో ఇలా పలచగా ఒత్తేసుకొని చెప్తున్నాను. ఈ విధంగా దీనిలో స్టఫ్ చేసుకోండి. స్టఫ్ చేసుకొని ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇదిగోండి, ఈ ఎక్సెస్ ఉన్న పిండి మొత్తం ఇలా తీసేసేయండి. తీసేసి దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చుట్టూ బాగా ప్రెస్ చేయండి అండి. ఈ విధంగా ఇక చోరీలో చుట్టూ ప్రెస్ చేస్తే ఈ అంచులు మనకి పలచగా వస్తాయండి. మధ్యలో ఉబ్బుతుందండి ఇది, అప్పుడు నూనెలో వేసినప్పుడు. ఈ విధంగా ఇట్లా మొత్తం ఇలా చేసేయండి, ఇలా పలచగా ఇలా చేసేయండి. అన్నీ ఇలా చేసి పెట్టుకోనండి. మీకు ఒకటి రెండు దీంట్లో చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా మధ్యలో ఇలా గుంటలాగా ప్రమిదలాగా చేసేసుకుని దీన్ని చేసేసుకుని ఈ విధంగా మొత్తం ఇలా మూసేసేయండి. మూసేసి ఎక్సెస్ ఉన్న పిండిని ఇలా తీసేసేయండి. తీసేసి దీన్ని ఈ విధంగా ఇలా అనుకోండి. అనుకొని మళ్ళీ అంచులు ఈ విధంగా ఇలా చేత్తో అన్నీ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఆయిల్ పెట్టుకున్నానండి, వేడవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా చుట్టూ మాత్రం అంచులు ఈ విధంగా ఇలా పలచగా చేసేసుకోండి. ఈ మధ్యలో ఏంటంటే మనం గుంటలాగా చేసినప్పుడు పలచగా అవుతుంది కదండి ఆల్రెడీ, అందుకనే అది నొక్కు అవసరం లేదు, స్టఫింగ్ ఉంటుంది కాబట్టి. ఇదండి చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, గుంటలాగా చేసినప్పుడు ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా చేసి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. స్టఫ్ చేసుకుని ఇలా ఎక్సెస్ ఉన్న పిండి తీసేసి దీన్ని ఈ విధంగా చేసుకుని ఇలా చేసేసుకోండి. అన్నీ చేసేసుకొని ఒక చోట పెట్టేసుకోనండి. నూనెలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు మీరు. మళ్ళీ చూపిస్తానండి ఆయిల్లో వేసిన తర్వాత. ఇదిగోండి, ఒక్కొక్కటి అలా నూనెలో వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకొకటి వేసినప్పుడు చూపిస్తానండి మీకు. ఈ విధంగా చిన్న చిన్న పూరిలా చక్కగా పైన చూడండి ఎలా వచ్చిందో, అదిగోండి ఆ విధంగా పొంగుతుందండి. చూడండి నెమ్మదిగా. ఇక్కడ ఎక్కువ చేసుకోవడానికండి మనకి పక్కన ఇళ్ళల్లో ఉన్న పిల్లలకు కానీ ఎదురింటి పిల్లలకు కానీ ఎవరికన్నా మామూలుగా రుచి చూడండి అని కూడా ఇవ్వకూడదు అంటండి. ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఫుడ్ తేడా చేస్తే మన మీద కేసు పెడతారంటండి. అందుకనే ఏ ఐటెం చేసుకున్నా ఇండియా వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు తప్పితే అండి. ఇక్కడ ఏది చేసుకున్నా ఎవరికైనా ఇవ్వడాలు తీసుకోవడాలు ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవండి అసలు. అందుకని కొంత తక్కువ ఐటమ్సే మనం చేసుకోవాలండి తినడానికి. అదే మన ఇండియాలోనైతే మనం వాళ్ళకి ఇస్తాము, మనం వాళ్ళ దగ్గర తీసుకుంటాము, ఇలా ఉంటాయండి. పిల్లలు కూడా స్కూల్లో షేర్ చేసుకోరండి, ఫుడ్ అనేది ఇక్కడ షేర్ చేసుకోరండి అవి. అందుకని కొంచెం తక్కువ ఐటమ్స్ చేసుకుంటానండి. చూపించడానికి కూడా కొద్ది తక్కువ చేస్తుంటాను. చూడండి ఏ విధంగా పొందుతుంది ఇప్పుడు. ఇలా ఇది మైదాతో చేసుకుంటానండి. రెడ్ కలర్లో వస్తుంది కానీ నేను మైదా వాడకం అనేది చాలా తక్కువ అండి, అందుకే నేను ఈ గోధుమ పిండితో చూపించానండి. మీరు కావాలంటే కలరింగ్ ఇది పర్వాలేదు, మైదా వాడుకుంటా ఉంటే మైదా కూడా వాడుకోవచ్చు అండి, మీరు బాగుంటుంది. అది మీ ఇష్టం అండి. అది చూడండి ఎలా పొంగుతుందో. చిన్న చిన్న పూరీలకు మళ్ళీ అలా పొంగుతాయండి. అది చూడండి ఈ విధంగా.
భయం ఏంటంటే స్టవ్తో కొంచెం పొగ వచ్చిన ఫైర్ అలారం అవుతుందండి, అదొక ఇబ్బంది ఇక్కడ. ఇదిగోండి వేడి వేడి క్యారెట్ కచోరీలు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి అండి. ఇదిగోండి ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ అండి. చూడండి మీరు మైదాతోనైనా చేసుకోవచ్చు, గోధుమ పిండితోనైనా, నేనైతే గోధుమ పిండితో చేశానండి. చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయండి, వేడి వేడి కచోరీలు రెడీ అండి. ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని హెల్దీ ఫుడ్స్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.